విజయనగరం జిల్లా గజపతి నగరంలో రైతు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రైతు సంఘాల ప్రజా సంఘాల నాయకులు మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ గజపతి నగరం కాంప్లెక్స్ నుండి కాలేజీ వరకు జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. రైతు వ్యతిరేక చట్టాలు కార్పొరేట్ సంస్థలకు ఇవ్వకుండా చేయాలంటూ, రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నినాదాలు చేస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం ఎదురుగా నిరసన తెలియజేశారు. నరేంద్ర మోడీ గారు రైతు విద్రోహానికి పాల్పడ్డారు. రైతుల ప్రాణ త్యాగంతో నల్ల చట్టాన్ని రద్దు చేయించుకున్నారు. అయినా ఇంకా దుర్మార్గాన్ని కొనసాగించాలని మోడీ ప్రయత్నం చేస్తున్నారు. నల్ల చట్టాలు వెనక్కి తీసుకుపోయి తీసుకున్నాను. పంట మద్దతు ధర చట్టం చెమ్మంటే మీనమేషాలు లెక్కెడుతున్నారు. విద్యుత్ సవరణ బిల్లుని వెనక్కి తీసుకోకుండా కార్పొరేట్లకి విద్యుత్ రంగాన్ని కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే రైతాంగం బట్టి ఏదైతే రైతు ఉద్యమంలో కోరుకుంటున్నటువంటి రైతులు కోరికలకి భిన్నంగా హామీలకు భిన్నంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు వ్యవహరించారు. అందుకనే కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, కౌలెట్ సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఉమ్మడిగా ఈరోజు 31వ తేదీన రైతు విద్రోహ దినంగా పాటించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. నయవంచనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ప్రధానికానికి పిలుపునివ్వడం జరిగింది.